హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోను ఎండ్ వరకు చూడండి. విగ్రహంలోని విశేషం, ఒకవైపు నృసింహస్వామి మరోవైపున ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం, శంఖు చక్రాలు హృదయంలో సీతారాములు కలిగి ఉండడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. నెక్స్ట్ వన్ చరిత్ర. క్షేత్రయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం యజ్ఞ యాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు రామదూతను సాదరంగా ఆహ్వానించారు. మీ మర్యాద బాగుంది. ఆగవలసిన సమయం కాదు కదా, శ్రీరాముడి కార్యానికి త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి పాయస్తుడు వేగంగా వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు ఆ వ్యక్త దుష్ట గ్రహశక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరిచేసాగారు. తిరిగి వస్తానని అనుమ రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరి అయిన భూతనాథుడి వేతాలని ప్రతిష్ఠించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసన తపశ్శక్తిని దారపోయగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనాసుతుడు శ్రీ ఆంజనేయుడు స్వయంభవుగా వెలిచాడు. నాటి నుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు. ఆలయంలో నిర్వహించే పూజ సమయాలు: ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, ఉదయం 4:30 నుంచి ఉదయం 5:45 వరకు శ్రీ స్వామివారి ఆరాధన, మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు విరామం, మంగళ శనివారాలు మినహా ఆలయాలు మూసివేత, మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు విరామం ఉంటుంది, రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. దర్శన టికెట్ల సమాచారం: అంజన్న అభిషేకం టికెట్ ధర ₹100, మండపంలో నిర్వహించడానికి ₹250, ప్రత్యేక దర్శనానికి ₹20, సాధారణ ధర్మ దర్శనం ఉచితం, ప్రత్యేక దర్శనానికి ₹20, అంతరాలయంలో త్వరిత దర్శనానికి ₹120 నుండి ₹200. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొండగట్టు ఆలయానికి సంబంధించిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.